49 అంటే సంతానం, 49 అంటే సంతోషం, 50% ఆఫ్ ఆన్ ఐవీఎఫ్. ఇకపోతే ఇంకా మనం ఒక్కసారి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా మాట్లాడాలండి. వేడి వాడి రాజకీయాలు ఏంటి? వైఎస్ కాంపౌండ్ నుంచి దూరం అయిపోయాక మెగా కాంపౌండ్ దగ్గరైనట్టున్నారు. అసలు ఇప్పుడు వైఎస్ కాంపౌండ్ అంటే పాపం నా మిత్రుడు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా కష్టపడి రూరల్లో అంటే నెల్లూరులో మీకు నీతి నిజాయితీ గల ఎమ్మెల్యే రూరల్లో అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా తను గెలిచాడు. టీడీపీ గవర్నమెంట్ మంచి పీక్లో ఉన్నప్పుడు కూడా అతనే ఎమ్మెల్యే వైసీపీ తరఫున. ఎలాగ పోరాడతాడంటే కోటమిరెడ్డి సీతారెడ్డి ఈ నల్లాలు కరెక్ట్గా లేవు, వర్షాల వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని, ఈ నల్లాల్లో పూడికలు తీస్తారా లేదా, నేను దాంట్లో కూర్చుంటే దాంట్లో కూర్చున్నాడు అండి. కరెక్ట్ అండి, ఆ బురదలోనే. అలాంటి వ్యక్తికి లాస్ట్లో పట్టాభిషేకం చేసి బయటికి పంపారు. ఏంటంటే వీడు నీతి నిజాయితీగా ఉన్నాడు, మనకి అడ్డం పడుతున్నాడు, మనం మింగాలంటే కొన్నింటికి అడ్డం వీడు, ఇంత తీసేయాలి, ఏదో ఒకటి చేసి పక్కకు తోసారు. సో అలాగా అక్కడ ఏం లేవండి, కుర్చీలు ఉన్నారు సలహాదారులు బోల్డ్ మంది, కానీ సలహాలు ఎవరికి ఇస్తారో తెలియదు. ఇలాంటి వాటికి సలహాలు ఉపయోగిస్తారు. సో ఈ సలహాలన్నీ పక్కకు పోయి మంచి శ్రీరామరాజ్యం వస్తుంది 2024. శ్రీరామరాజ్యం అంటే ఎవరు? రాముడు. రాముడు డిసైడ్ చేస్తారండి వాళ్ళే వచ్చాక. కౌంటింగ్ అయిపోగానే ఎవరు రాముడు ఎవడు కృష్ణుడు అని అప్పుడే తేలిపోద్ది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి ఆవిర్భావ సభలో లాస్ట్ డైలాగు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఆయన, అదో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుద్ది అన్నారు. వెంటనే రిజల్ట్స్ పడి ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలా వరకు మార్పు చాలా వరకు వచ్చింది. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసే గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఎక్కడ కూడా జనసేన నుంచి అభ్యర్థులు లేరు కదా? అంటే అభ్యర్థులు లేరండి, అభ్యర్థులు ఎవరిని పెట్టలేదు. అంటే పార్టీ నిర్మాణ దశలో ఆయన ఏంటంటే దాని మీద ఇదివరకు పొలిటికల్ స్పీచెస్, నేనే ఒక 10 సార్లు రికార్డెడ్ వీడియోని 10 సార్లు నేనే చూసి నేనే తప్పట్లు కొట్టేసి అంత అడావిడి చేస్తూ ఉండేది. ఎందుకంటే పరిణతి చెందిన ఒక రాజకీయ నాయకుడు, ఎవరిని తిట్టలేదు. మీరు చూడండి హార్ష్గా ఎవరితో మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ గారి సభ అంటే మళ్ళీ ఏదో చెప్పో ఏదో చూపిస్తారు, మనం మాట్లాడవచ్చు అని మా బాబాయ్ పేరు నాని, కొడాలి నాని, ఆవిడ ఉంది కదండి టూరిజం మినిస్టర్, ఆమె అనకాపల్లి డైమండ్ రాయి, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం ఎవరండి? అమర్నాథ్ అండి. ఓకే ఓకే. ఆయనకి ఇప్పుడు బెల్లం ఉందండి. బెల్లంలో ఎన్ని రకాలు? గ్రేడ్ 1 ఏంటి, గ్రేడ్ 2 ఏంటి, గ్రేడ్ 3 ఏంటి, అవి చెప్పమనండి సార్. ఎందుకు అనకాపల్లిలో ఎన్ని స్ట్రీట్లు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, అమ్మవారి పూజలు ఎన్నింటికి మొదలు పెడతారు, ఇది చెప్తే చాలండి. మనకి ఐటీ మినిస్టర్ ఎందుకు? మనకి అదేవో అడుగుతారు, అమ్మవారు అంటాడు ఏదో పెట్టారు, అక్కడ ఏదో మేము సంతకాలు పెట్టే ఉంటాడు. 15 కోట్లు ప్రజల ధనాన్ని గిఫ్ట్లు గీను భోజనాల కోసం కుక్కలు ఎగబడినట్టు ఎగబడి రాష్ట్రం పరువు మొత్తం తీసేశారు. ఎందుకు? ఏది మనం జరిగింది కానీ సమ్మిట్ అవును సమ్మిట్కి చాలా పెద్ద పెద్ద వచ్చారండి. అదానీ వచ్చారు, అంబానీ వచ్చారు, అలాగే ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఉన్నాడు అక్కడ. ఏదండి వచ్చేసిన ఇన్వెస్ట్మెంట్లు 100 లక్షల కోట్లు వచ్చేసినాయి. ఎలక్షన్ 13 లక్షల కోట్లు మొన్ననే కదా అయిపోయింది, లాస్ట్ మంత్ కదా వచ్చేసినండి. ఎవరో ఒక ఆయన ఈ మంత్ మార్చ్ జేబులో డబ్బులు లేవు, కంపెనీ పెట్టేశాడంట. ఏమైనా నీ దగ్గర ఏమైనా 1 లక్ష ఉందండి. రే 1 లక్షతో నువ్వు ఎలారా పెడతావు నువ్వు కంపెనీ? నీకు 26,000 ఎకరాల భూమే, ఏం పెడుతున్నారా, ఏం సాధిస్తున్నా? ఆల్రెడీ అంటే నేను షూటింగ్ వెళ్ళి 10 రోజులు ఆ కొండ చుట్టూ తిరిగాను నేను. ఋషికొండ చుట్టా? ఋషికొండ మొత్తం గొరిగేశారండి, గుండు కొరికినట్టు. అది దానికేం మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేశారు. తిరిగారు అక్కడే మా షూటింగ్ రోజు ఏదో పలసినాడు కూర్చుని, ఇది గ్రీన్ మ్యాట్ లాగే గ్రీన్ కవర్లు ఏంటి అది నాకు అర్థం అవ్వదు. ఋషికొండ ఎందుకు గొరగవలసిన అవసరం వచ్చింది? అక్కడ ఉన్న ప్రజల మీద ఏమైనా రాళ్ళు పడిపోతున్నాయా, లేకపోతే ఏమైనా నదులు పోలవరం ప్రాజెక్ట్ లాంటిది ఏమన్నా అక్కడ వాటర్ కోసం కిందంతా గొరగమన్నారా? ఏం లేదు కదా. ఇది ఇప్పుడు బీచ్ అది ఉపయోగపడదు కాబట్టి అండి, ఆ సముద్రం అది, లేకపోతే దాన్ని కూడా తరలించేసేవాళ్ళు. మీరు భలే చెప్తారు. అదేనండి, ఇప్పుడు మా స్లోగన్ ఒకటే అండి, మేము పేద ప్రజలకి బ్రహ్మాండంగా పనిచేసాం. మీ స్లోగన్ అంటే ఏ పార్టీ మీరు? అంటే వాళ్ళు చెప్పారు ఏ పార్టీలో ఉన్నారు? మేము జనసేనలో ఉన్నాం. ఉన్నారా? ఉన్నాం. సభ్యత్వం తీసుకున్నారా? ఐ యామ్ ఏ సింపథైజర్ ఆఫ్ జనసేన, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సభ్యత్వం కూడా త్వరలో తీసుకుంటాం. పొత్తులు అడిగినట్టు మమ్మల్ని సభ్యత్వం తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం టైం వచ్చినప్పుడు.
ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు మీరు? వైఎస్ కాంపౌండ్ లో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మా దేవుడు, మా రాముడు, మా హీరో అని పొగిడారు కదా మీరు. చాలా మంది పొగిడారు నాకన్నా ముందు. మీరు పొగిడారు ఏదో మీరు తప్పు చేశారు కావచ్చు, వెనకల నుంచి వాటేసుకోవడము ముందు నుంచి వాటేసుకోవడం ఏదో చేశారు కాబట్టి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సరే అండి, మీరు ఒకటి చెప్తాం, వెనక నుంచి నేను వాటేసుకున్నాను ముందు నుంచి వాటేసుకున్నాను ఎవడైనా చూశాడా? ఆడియో అని అన్నారు, ఇది పృథ్వీరాజు ఆడియో అన్నారు. అవును, ఆడ ఉన్నాడు నటరాజు రాముడు అని ఒకడు, ఆ పేరు పెట్టడం కూడా వేస్ట్. అతను ఒక ఎంపీ, బాధ్యత గల ఒక ఎంపీ. నటరాజు రాముడు మామూలుగా అంటున్నానండి, భారతదేశ చరిత్రలో ఒక 9 ఓట్లతో గెలిచిన ఎంపీ ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో, కొనతాల రామకృష్ణ గారు అని. 9 ఓట్లు, 9 ఓట్స్తో ఆయన ఆయన పేరు సెంట్రల్ హాల్లో హిస్టరీ ఎవరైతే చేశారో వాళ్ళన్నీ ఉంటాయండి అక్కడ పేర్లు. అవన్నీ ఒక మహానుభావుడు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఉన్న పార్లమెంట్లో ఒకడు జిప్పు బయటికి తీసి నా గన్ను చూడండిరా, అది కూడా నిజంగా పరమ పవిత్రమైన వరలక్ష్మీనాథం రోజున యుఎస్ నుంచి తెల్లారుజామున ఏదో గింగింగని మోగుతుంటే ఏంటో చూసా, ఏంట్రా ఈ దరిద్రం నాకెందుకు పెట్టేవారు నువ్వు అంటే, బావా మనకు తెలిసిన చుట్టాలకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ స్నేహితులు కానవులకు కూడా ఎవరిని చూడొద్దని చెప్పు, ఏదో ఒక దిక్కుమాలి వీడియో వచ్చింది చూడదు, దాన్ని ఏం చేశారండి? ఇది ఇందుపూర్ ఎంపీ, ఇలాంటివి కూడా మనం చూడాలా? అతని మీద ఇది మార్ఫింగ్ అనే వచ్చింది కదా. నెక్స్ట్ అంబటరాంబాబు గారు పోలవరం ఇప్పటి వరకు ఆయన బోల్డ్లో బిగిస్తున్నారంట, ధరలో అవుతాయంట, ఆగేటంటే. ఇది విచిత్రం ఏంటంటే అండి, సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి అలాంటి మంత్రులు ఇచ్చారు. అంబటి రాంబాబు గారికి పోలవరం గురించి, ఇరిగేషన్ గురించి సబ్జెక్ట్ తెలియదు. ఎప్పుడు తెలిసిన పాతాల భైరవి మాయాబజార్ టైంలో ఒకసారి గెలిచాడు ఆయన ఎమ్మెల్యే. ఇంత విలన్ అయిపోయారు వైసీపీకి. తర్వాత ఎప్పుడైపోయాడండి, 2003లో వచ్చింది ఖడ్గం, ఇక లౌక్యం ఎప్పుడు వచ్చింది, 2014లో వచ్చింది. అలాగే పోలిస్తే సినిమా ఆయన కూడా ఏదో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ ఏదో ఉంది ఆయన అప్పట్లో అండి. అప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ వేవ్లో వచ్చింది. 2019లో ఈయన వేవ్లో ఒక ఛాన్స్ అన్నారు కదా, ఆ వేవ్లో ఇతను కూడా వచ్చాడు ఒక ఛాన్స్ అని. ఏ ఇప్పుడు ప్రాజెక్టు దీని గురించి ఒక ఏమైనా ఇరిగేషన్ మినిస్టర్సా లేకపోతే వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లే, వాళ్ళకి సంబంధించిన అధికారులే ఇటీవల వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టి ఇది సాగునీరు కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డారు అప్పట్లో, ఇది ఏదని రేషియో ప్రెస్ మీట్లో కూడా పెట్టి చెప్పాడు ఆయన. వీళ్ళేంటే మేము కడతాం, మేము ఇది చేస్తాం. ఒకటే అండి, ఒక శాఖ ఉంది, పవన్ జపం శాఖ, అదొకటి పెడితే అండి వీళ్ళందరికీ 1000 మార్క్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు 2019 మనం గెలిచామండి, ఒక అందరితో పాటు నేను కూడా అనుకున్నాను ఏంటి అసలు అద్భుతమైన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుందండి. వచ్చాక 2019 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు, 2020 అదే, 2021 అదే, 2022 అదే, 2023 అదే. పైనుంచి చాలామంది ఢిల్లీలో కూడా మొన్న నేను ఏదో పని మీద షూటింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏ లోగు ఏవి పోల్తే కూర్చుని అయ్యే అవురు డెవలప్మెంట్కే భారేమే నై ఏ డిస్కషన్ అయి కడితే అంటే మా ఊళ్ళు అంతేనండి. ఆయన 1/2 గంట. ఎవరు ఆయన? ఆయన ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు గారు. 1/2 గంట ఏంది? 1/2 గంట అంటే ఏంటి, 1/2 గంట ఏం చేస్తారు అవతల వయసు? ఏదో ఒకటి చేస్తాంలేండి, భోజనం పెడతాం, తలంటుతాం. ఆడియో గురించా? తర్వాత ఆయన కాదు కదా, ఆయన ఆయన కాదు, అది మార్పింగ్ ఆయన మినిస్టర్ అయిపోయాడు. ఇంకో ఆయన టూరిజం మినిస్టర్ ఉంటాడు ఆయన, అవంతి శ్రీనివాస్ గారు. ఆయన ఉండి సూజన వచ్చి 1/2 గంటలో తేల్చి పారి తొక్కుతాడు. 1/2 గంటలో ఏం తెలుస్తారు? నేను రావాలంటే నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను సెల్లార్లో, నేను రావడం కొంచెం లేట్ అవుద్దేమో అని. లేదు వచ్చి నీకు ఎందుకు, నీకు అర్థం అవ్వట్లేదు నువ్వు వచ్చి. ఆయన ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఏదో అనుకుంటా. అంటే ఇక్కడే ఒకటేనండి, ఒకటి ఏంటంటే ఈడికి ఏమీ లేదు, టైం ఇవ్వకుండా డైరెక్ట్గా వెనక నుంచి వాటేసుకోవాలనుకో. వాళ్ళన్న టైమింగ్ ఇచ్చారనుకోండి, మీరు టైం లేకుండా వెనక నుంచి వాటేసుకోవాలనుకో. వెనక నుంచి వాటేసుకున్నా ఉంటే నా పిల్లల్ని వాటేసుకుంటానండి వెనక నుంచి, లేకపోతే నేను బాగా నాకు ఎవరైనా మిత్రులు ఎవరైనా ఉంటే గబక్కన వెళ్ళి ఇలాగ పట్టుకునే వాళ్ళం. ఏదో లేకపోతే అసలు అది ఎవరో వెనక నుంచి వాటేసుకుంది దాన్ని ఏదో చూసేసినట్టు. ఒకటేనండి, ఒక వరలో ఎప్పుడు 2 కత్తులు ఎమ్మడవు, అది మామూలు సామెత అది. ఇప్పుడు ఇఫ్ ఐఆమ్ పృథ్వీ రెడ్డి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను 1000%, ఇఫ్ ఐఆమ్ ఏ రెడ్డి. వెనక నుంచి ఎవడరా చెప్పింది మీకు, మా ఓడి మీద ఎవడరా చెప్పింది, ఫైల్ మనం కొట్టేవారు అంతే. నేను లైఫ్ టైం అక్కడే ఉండేవాడిని.
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లాగా అక్కడే ఉండేవాడు నేను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో ఒకరికొరు రెడ్డి లేరు కదా, ఇద్దరు కాపులు ఒకరు బీసీ. కాపు సామాజిక వర్గం మీద మమ్మల్ని దోషిస్తారు పైకి. ఉంటే కొండంత అన్నం ఉండాలి, లేకపోతే కొండంత అన్నన్నం ఉండాలి. నాకెవరు లేరు. ఓకే, వెళ్ళి మేమేది సంపాదించుకుంది. డైరెక్ట్ జగన్ అన్నే కదా మెయిన్, జగన్ అన్నతోనే కదా మీరు డైరెక్ట్. ఇప్పుడు ఏనుగు పక్కన మావటోడు కూడా ఏనుగు నాదే అంటాడు అంటుంటది, అది ఆడేలా గడ్డి పెట్టను అంతవరకు ఏమంటే మావటోళ్ళు చెప్తే అవతల దొబ్బుది కోపం వస్తుంది. అది ఏనుగు బా పుద్దురాజు గారికి ఏంటి పెద్ద ఏనుగు ఉంది అనగా ఏముంది, ఎత్తి కాలికి తెస్తే తొక్కు 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 తొక్కు.